విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ ప్రభు భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావన. జయ జయ శంకర. ప్రముఖమైనటువంటి జ్యోతిష్శాస్త్రంలో అంతర్భాగమైనటువంటి సిద్ధాంత విభాగంలో నక్షత్రాలు, రాశులు, వాటికి ఏ ఏ లక్షణాలు వర్ణించారో వాటిని ఒక కథ కింద గూర్చితే ఎలా ఉంటుంది అంటే మహాభారతంలో ఉంటుంది. అంటే మహాభారతంలో జరిగినటువంటి అనేక సంఘటనలు, ఆకాశంలో ఈ రాసుల్లోనూ నక్షత్రాల్లో ఉన్నటువంటి సంబంధాలు, వాటి యొక్క విస్తృతి, ఇవన్నీ కూడా చాలా దగ్గర పోలికలతో కనిపిస్తూ ఉంటాయి. అటువంటి ఒక ఇంపార్టెంట్, ఒక ప్రధానమైనటువంటి ఒక సంఘటన మనకి ఉత్తర గోగ్రహణ వృత్తాంతం అంతా కూడా మన జ్యోతిష్శాస్త్రంలో ఆకాశంలో కనిపిస్తూ ఉంటుంది. సరిగ్గా మనం వాటిని చూడడం ప్రారంభిస్తే ఉత్తర గోగ్రహణం యొక్క పూర్వపీఠ ఏమిటంటే పాండవులు జోదంలో ఓడిపోయిన తర్వాత అందులో వేసుకున్నటువంటి పందెం ప్రకారం 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం అది వాళ్ళకి విధించబడ్డాయి. వాళ్ళు దానికి వెళ్ళారు. ఇంకా 13వ సంవత్సరం అయినటువంటి అజ్ఞాతవాసం పూర్తి కావస్తోంది. ఎక్కడున్న వాళ్ళని పట్టుకోవాలనేటటువంటి ఉద్దేశంతో దుర్యోధనాలు అనేకమైనటువంటి ప్రయత్నాలు అనేక ప్రదేశాల్లో చేశారు. వాళ్ళకి వచ్చినటువంటి విషయాలను బట్టి, వార్తలను బట్టి వాళ్ళకి ప్రధానంగా విరాట నగరంలో ఈ పాండవులు అక్కడ ఉంటున్నారు అనేటటువంటి వాళ్ళకి సంశయం కలిగింది. అయితే ఈ పాండవులందరూ ఒకేసారి బయటికి రాకపోవచ్చు అంచేత వాళ్ళ కౌరవుల యొక్క సైన్యాన్ని 2 భాగాలుగా చేసుకుని ఈ విరాట రాజు ఉండేటటువంటి గో సంపద ఆ నగరానికి దక్షిణ వైపున కొంత, ఉత్తరం వైపున కొంత ఉంటూ ఉండేది. అందుచేత ముందు దక్షిణ వైపు ఉండేటటువంటి ఈ గో సంపదని అపహరించాలని, అక్కడికి సుశర్మ అనేటటువంటి ఒక కౌరవ సైన్యానికి అనుకూలంగా ఉండేటటువంటి ఒక యోధుడిని అందులో పెట్టి ఆ పక్కకి వెళ్ళారు. ఇంకా ఉత్తర గోగ్రహణం వైపు అంటే విరాట నగరానికి ఉత్తరంగా ఉండేటటువంటి వైపున ఉన్నటువంటి గో సంపదలంతా కూడా అపహరించడానికి మొత్తం దుర్యోధనాలు అందరూ బయలుదేరి వచ్చారు. వాళ్ళతో పాటు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ మొత్తం ఈ మహాయోధులందరూ కూడా ఈ ఉత్తర గోగ్రహణానికి వచ్చారు. వాళ్ళు 1 రోజు 2 రోజులు తేడాలో వచ్చారు. దక్షిణ గోగ్రహణం ముందు రోజు ప్రారంభమవుతుంది. పాండవులు కనుక ఉంటే అటుపక్కకి ముందర వెళ్ళిపోతారు, లేకపోతే కనీసం పాండవులను గుర్తించాలన్నా గుర్తించవచ్చు, లేకపోతే గో సంపదలను అపహరించి పట్టుకెళ్ళిపోవచ్చు. ఇలా 2 రకాలైనటువంటి వ్యూహంతో వాళ్ళు బయలుదేరి వచ్చారు. దక్షిణ వైపు గోగ్రహణానికి ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు ఆ పక్కకి వెళ్ళిపోయారు. అర్జునుడిని మాత్రం నగరంలోనే ఉంచారు. అతను బృహన్నల వేషంలోనే, నపుంసక వేషంలోనే అతను అక్కడ అంతఃపురంలో ఉండిపోయాడు. తర్వాత జరిగినటువంటి ఉత్తర గోగ్రహణానికి విరాట రాజు యొక్క కుమారుడైనటువంటి ఉత్తర కుమారుడు, ఇంకా అతను ఒకటే మిగిలిపోయే నగరంలో అతను బయలుదేరవలసి వస్తుంది. తనకు సరైనటువంటి సారథి లేడు కనుక తను వెళ్ళక కష్టంగా ఉందంటే వెంటనే ద్రౌపది సూచిస్తుంది, ఇక్కడ మన బృహన్నలు ఉన్నాడు, అతను పూర్వం అర్జునుడికి సారథిగా చేశాడు అని పరోక్షంగా సహాయం చేయడానికి ఏర్పాటు మనకి ఎక్కడుంది, నువ్వు యుద్ధం మానేయక్కర్లేదు అని హెచ్చరించడంతో సరే బయలుదేరాడు. ఈ బయలుదేరిన తర్వాత మనకి ఈ కథ అంతా తెలుసుందే, మనకి అనేక సినిమాలు కూడా చూస్తుంటాం. నర్తనశాల మొదలైనటువంటి ప్రముఖమైనటువంటి సినిమాలు మనం చూస్తుంటాం. అక్కడ జరిగిందంటే ముందర సారథిగా కూర్చున్నటువంటి అర్జునుడు ఈ ఉత్తర కుమారుడు భయపడి ఆ కౌరవ సైన్యాన్ని చూసి భయపడి పారిపోతుంటే అక్కడ ఇంక తాననే అర్జునుడని అతనికి ప్రకటింపజేసి ఉత్తర కుమారుడికి ఆ జమ్మి చెట్టు మీద ఉండేటటువంటి అస్త్రాలు, ఆయుధాలు మొత్తాన్ని కూడా దింపించి తన గాంధీవాన్ని తన చేతితో పుచ్చుకొని అక్కడ బయలుదేరతాడు. అంతవరకు కూడా కౌరవులు నిశ్చింతగా ఉన్నారు. గో సంపద అంతా మందే, పాండవులు కానీ ఉండి ఉంటే ఈ పాటికి వచ్చేసి ఉండేవారు అనుకుంటుంటారు. వాళ్ళు అందరూ సుఖంగా ఉండి సంతోషంగా వాళ్ళు ఈ గో సంపదను పట్టుకుపోదాం అని అనుకున్న సమయంలో ఇక్కడ జరుగుతున్నటువంటి వాతావరణం దూరంగా చూసినటువంటి వాళ్ళలో అక్కడ భీష్మాచార్యుడు, ద్రోణాచార్యులు వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉంటారు. ఆ వస్తున్నటువంటిది మామూలు వాడు కాదు, నపుంస రూపంలో ఉన్నాడు, ఏదో రకరకాల రూపాల్లో కనిపిస్తుంటాడు మీకు కాదు, వచ్చేవాడు అర్జునుడు అని చెబుతూ ఆ వేళ అక్కడ దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఎంత కోపంతో ఉన్నాడు అర్జునుడు ఈ కౌరవులను చూసే సమయంలో అదంతా వర్ణిస్తూ మనకి తిరుగులో వచ్చినటువంటి ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వంలో మనకి 4వ ఆశ్వాసం 95వ శ్లోకంలో 18వ కనిపిస్తుంటుంది అక్కడ. సింగం బాకటితో గుహాంతరమునన్ చేట్పాటుమైనుండి మాతంగ స్ఫూర్జిత యూధ దర్శన సముత్క్రోధమైవచ్చు ఓజన్ కాంతారవాస ఖిన్నమతిన్ అస్మత్సేనపై వీడే వచ్చన్ కుంతీసుత మధ్యముండు సమరస్తే మాభిరామాకృతిన్ అంటూ ఇక్కడ ఎక్కడ చిన్న చిన్న పదాలు వాడాలి, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద పదాలతో సమాసం వాడాలి, మహాకవిశ్వరుడు కనుక అతను ఆ రకంగా ఈ పద్యాన్ని నిర్మాణం చేయగలిగాడు. ఇందులో సింగంబు, సింహం
ఆకలితో ఉంది, అది గుహలో ఉంది, అంతవరకు నిస్తబ్దంగా ఉంది, దానికి సరైనటువంటి మేత దొరకలేదు, వేటాడడానికి అవసరమైనటువంటి అక్కడ వస్తువులేం జంతువులేం కనిపించట్లేదు, కానీ ఆకలితో ఉంది. ఎప్పుడు జంతువు దొరుకుతుందా దాన్ని వేటాడదామని ఆకలి సిద్ధంగా ఉన్నప్పటికీ మామూలు చిన్న చిన్న సైజులో ఉండేటటువంటి వేట పదార్థం దొరకలేదు. ఏనుగుల గుంపు కనిపించింది, ఇంకా దానికి పుష్కలమైనటువంటి మనకు ఆహారం లభించిందని ఆ ఏనుగును చూడడంలో లోపల నుంచి దానికి తన్నుకుంటూ వస్తుంది కోపం సింహానికి. ఆ రకంగా ఇక్కడ ఎంత పెద్ద సమాసం పడుతుండండి, మాతంగ స్ఫూర్జిత యోధ దర్శన సముత్క్రోధం వేయవచ్చు. మాతంగం అంటే ఏనుగు, ఒక ఏనుగు కాదు, మాతంగ స్ఫూర్జిత యూధం, యూధం అంటే ఏనుగుల గుంపుని యూధం అంటారు. ఒక గుంపు ఏనుగులతో మొత్తం ఏనుగుల గుంపు వస్తుంటే దాన్ని చూసేప్పటికి దాని దర్శనము చేత సముద్యత్ లోపల నుంచి తన్నుకుంటూ వస్తున్నటువంటి క్రోధమై కోపమే ఒక ఆకారంగా వస్తుందా అన్నట్టుగా వస్తున్నట్టు అర్జునుడు. ఇంక ఎందుకు వస్తుంది అంత కోపం? కాంతార వాస ఖిన్నమతిన్, 12 సంవత్సరాలు అరణ్యంలో మనం పెట్టారే వీళ్ళు అన్యాయంగా జూదంలో మనం ఓడించి, ఆ కోపం ఎప్పుడు తీర్చుకుందామని కసి తీర్చుకుందామనే భావంతో ఉన్నట్ట. ఈ కాంతార వాసంతో ఖిన్నమైనటువంటి చాలా బాధపడేటటువంటి మనసుతో ఉన్నటువంటి అతను అస్మత్ సేనపై, మన సేనమే పడుతున్నాడు ఇప్పుడు, వీడు ఎవడు వస్తున్నాడు, వచ్చన్ కుంతీసుత మధ్యముండు అంటే అర్జునుడు. ఇక్కడ కుంతీసుతుడు అని మన చిన్న పదమాలు దీనిని వ్యాఖ్యానం చేస్తుంటారు. కుంతీదేవికి పుత్రులు ఎంతమంది? 3, మాద్రికి పుత్రులు ఎవరు? 2. కుంతీదేవికి పుట్టినటువంటి వాళ్ళు ధర్మరాజు, భీముడు, అర్జునుడు. మాద్రికి పుట్టినటువంటి వాళ్ళు నకుల సహదేవులు. ఇప్పుడు కుంతీసుత మధ్యముండు అనేప్పటికీ అర్థం ఏం చెప్పాలి? కుంతీదేవికి పుట్టినటువంటి 3లోనూ మధ్యవాడు అంటే భీముడు అవుతాడు. కానీ ఇక్కడ వర్ణిస్తున్నది అర్జునుడి గురించి. ఎలా కుదురుతుంది అన్వయం అంటే, అక్కడ కుంతీదేవే మొత్తం మాదిరి సహగమనం చేసిన తర్వాత పాండురాజుతోటి 5 కూడా కుంతీదేవి పెంచింది కనుక, అంచేది ఆవిడ 5 పిల్లల కింద లెక్కేసుకుంటే ఆ 5 మధ్యవాడు అర్జునుడు అవుతాడు. అంచేది ఆ రకంగా దీన్ని అర్థం చెప్పుకోవాలని చెప్పారు. కుంతీసుత మధ్యముండు సమరస్తే మాభిరామాకృతం, ఎప్పుడు యుద్ధం చేద్దాం, ఎప్పుడు యుద్ధం లభిస్తుందా, ఎప్పుడు వెళ్తాను కూడా యుద్ధాన్ని పరాజితం చేయాలి అవకాశం ఎప్పుడు ఇస్తున్నాను ఎదురుకుండా చూసుకుంటూ పరశురాముడి యొక్క ఆకారంలో బయలుదేరి వస్తున్నట్టు అతను అని అక్కడ వర్ణిస్తూ జరిగినటువంటి సంఘటన అంటే, అటు అర్జునుడు, ఇటు గోసంపద, ఇటు కౌరవులు ఉన్నటువంటి వాళ్ళ భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు. ఈ కథ మనకి ఇందులో ముఖ్యమైనటువంటి విషయంలో వచ్చేటువంటి పాత్రధారులు, పాత్రలను. ఈ విషయాలు మనకి జ్యోతిషాస్త్రం ఎక్కడ కనిపిస్తాయంటే అక్కడ జరిగినటువంటి సంఘటన ఒక్కొక్కటి చూద్దాం. మనకి ఈ 12 రాసుల యొక్క చక్రాన్ని మనం జ్యోతిష్ చక్రంగా చెప్పుకుంటూ ఉంటాం. ఇది మేషంతో ప్రారంభమవుతుంది. మనం వేసుకునేటువంటి ఒక పద్ధతిలో, ఈ సవ్య పద్ధతిలో మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్యా, తుల, వృశ్చికము, ధనుస్సు, మకరము, కుంభము, మీనము. ఇందులో ఈ సింహం నుంచి కుంభరాశి సరిగ్గా 180 డిగ్రీలు ఉంటుంది, జస్ట్ ఎదురుకుండా ఉన్నట్టనమాట. పక్క చూపులు కాదు, ఎదురుకుండా చూసేవాడు ఎదురుకుండా సింహానికి కనిపిస్తుంది ఏమిటంటే కుంభరాశిలో ఉన్నటువంటి వస్తువులు, నక్షత్రాలు కనిపిస్తుంటాయి. సింహరాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏమిటంటే మఘ 4 పాదాలు, పుబ్బ అంటే పూర్వఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గునిలో 1 పాదం, మొత్తం 9 పాదాలు ఉంటాయి ఒక్కొక్క రాశులు. ఈ విషయం మనం పూర్వం అనేకసార్లు మనం ప్రస్తావించుకున్నాం. ఈ 9 పాదాలతో ఉండేటటువంటి సింహంలోనూ అర్జునుడి నక్షత్రం ఏమిటి? ఫల్గుని నక్షత్రం, ఉత్తర ఫల్గుని. ఇందులో మొదటి పాదం, ఉత్తర ఫల్గునిలో మొదటి పాదం మనకి ఇందులో సింహరాశిలో వస్తుంది. మొత్తం ఇది అర్జునుడిది మనకి ఉత్తర ఫల్గుని నక్షత్రం అనుకుంటే, సో సింహరాశికి సంబంధించినటువంటి ఆ రాశిని ప్రతిబింబం చేసేటటువంటి వాడు అక్కడ అర్జునుడు కనిపిస్తున్నాడు అనుకుందాం. మరి అయితే ఎదురుకుండా సింహానికి ఏనుగులు కనిపిస్తే అర్జునుడికి మరి భీష్ముడు, ద్రోణుడు కనిపిస్తారు కదా, వాళ్ళ ప్రస్తావన ఎలా వస్తుందంటే అవి చూద్దాం. యువతల పక్కని ఈ కుంభరాశికి ఏవే నక్షత్రాలు ఏర్పాటు చేస్తాయి అని తీసుకుంటే, కుంభరాశికి ధనిష్ట నక్షత్రంలో ఉండేటంటే 2 పాదాలు అంటే 3-4 పాదాలు. ముందరపడే మనకి ఈ ధను రాశిలో మూల పూర్తిగా 4, పూర్వాషాఢ 4 నక్షత్రాలు, ఉత్తరాషాఢలో 1 పాదం. అక్కడ పోగ 9 పోతే మిగతా భాగాలు మనకి ఇక్కడ ధనిష్ట, శతభీషం, శ్రవణం, ధనిష్ట మనకి ఇందులో పోగా ఇక్కడ కుంభం దగ్గర వచ్చేప్పటికి మనకి ధనిష్టలో 2 పాదాలు, 3-4 పాదాలు, శతభీషం 4 పాదాలు, పూర్వభాద్రలో 3 పాదాలు అంటే 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిసి 3, 4, 7, 2, 9 9 పాదాలతో మన కుంభరాశి ఏర్పడింది. ఇందులో ఎవరెవరు ఏ ఏ లక్షణాలతో ఉన్నారో చూద్దాం మనం. ధనిష్ట నక్షత్రం మనకి ఇందులోనే ఇప్పుడు చెప్పుకున్నాం, కుంభరాశిలో వస్తుంది. ధనిష్ట నక్షత్రానికి దేవతలు ఎవరు? మనకి వేదంలో ఏ నక్షత్రానికి ఎవరు దేవతలు, అధిష్టాన దేవతలు ఎవరు వర్ణిస్తుంటుంది. ధనిష్ట నక్షత్రాన్ని వసువులు, అష్ట వసువులు. మనకి భీష్ముడు యనమండుగురు వసువుల్లో ఒకతనం. ఈ వసువులకి స్వర్గంలో జరిగినటువంటి ఒక సభలో, దేవసభలో జరిగినటువంటి ఒక శాపం మూలంగా ఒక వసువు భీష్ముడి యొక్క రూపంలో వచ్చాడు. అంతేది ఇక్కడ, అదే మన ఇక్కడ భీష్ముడు ధనిష్ట నక్షత్రం. అతను
అంటే ప్రత్యేకించి ఈ ఇక్కడ ఈ కుంభరాశి అనేప్పుడు వెంటనే ధనిష్ఠా నక్షత్రం గుర్తుకొస్తుంది. ధనిష్ఠా నక్షత్రం గుర్తుకొచ్చిందంటే భీష్ముడు గుర్తుకొస్తాడు. అంటే ఎదురుకుండా సింహానికి ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళలో, అంటే అర్జునుడికి ఎదురుకుండా ఉన్నటువంటి వాళ్ళలో భీష్ముడు ఇక్కడ మనకి ప్రతిఫలిస్తూ ఉంటాడు. ఇంకా రెండోది ద్రోణుడు. ద్రోణాచార్య ఇంకొక పేరుంది నామాంతరం, కుంభ సంభవుడు అని. వశిష్ఠ మహర్షికి, అగస్త్య మహర్షికి ఈ ద్రోణుడికి కూడా కుంభ సంభవుడు అనేటువంటి పేరుంది. ఒక కడవలోంచి పుట్టారు, కొండలోంచి పుట్టారు అని. అంటే ఆ రకంగా వచ్చినటువంటి వాడు ఇక్కడ కుంభం అండంతో వెంటనే ఈ రాశిని చూసేప్పటికే వెంటనే చెప్పేయచ్చు ఇది ద్రోణుడికి సంబంధించింది అని. ఆ రకంగా భీష్ముడి గురించి మనకి ఇందులో మనకి స్ఫురిస్తుంది, ద్రోణాచార్య గురించి స్ఫురిస్తుంది. మూడోది ఇంకా కర్ణుడు ఎక్కడి నుంచి వస్తాడు? కర్ణుడు అంటే అతను రేవతీ నక్షత్రానికి తర్వాత వచ్చేటువంటి మీన రాశిలో వచ్చేటటువంటి దాంట్లో, అంటే దగ్గరలో ఈ ద్రోణుడికి భీష్ముడి దగ్గరలో ఉండేటువంటి కుంభరాశి దగ్గరలో ఉండేటి తర్వాత వెంటనే మీనరాశి. మీనరాశికి అధిపతి దేవత పోష. పోష అంటే సూర్యుడు, సూర్యుడు అంటే సూర్యపుత్రుడు కర్ణుడు. అంచేత ఇక్కడ కర్ణుడి కూడా ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళతో సంబంధం ఉంది, పక్కనే ఉంటాడు కనుక. ఇంతేకాకుండా ఇక్కడ ధనిష్ట ఎప్పుడైతే వసువులు అని అన్నామో, వసువులు దేనికి అధిపతులు వాళ్ళు దేవతలు అంటే ద్రవ్యానికి, అంటే మనం చెప్పాలంటే క్యాష్కి, ఐశ్వర్యానికి వాళ్ళు ప్రతినిధులు దేవతలు. ప్లస్ గో సంపద అంటాం. అంచేత ఈ వసువులు అన్నంతటే గోవులు స్ఫురిస్తాయి. సరిగ్గా ఇక్కడ సింహం ఎదురుకుండా ఉంది, ఇక్కడ ఎదురుకుండా గోవులు ఉన్నాయి. సింహానికి ఎదురుకుండా మీకు ఏనుగు కనిపించినాదే, ఆవు కనిపించినా చాలు, దాని చక్కటి భక్ష్యం లభించినట్టు అనిపిస్తుంటుంది. ఇదే కాకుండా వీళ్ళ వీళ్ళ యొక్క లక్షణాలు కూడా ఎలా ఎలా పోలి ఉన్నాయో చూద్దాం. భీష్ముడు తీసుకుంటే అతను ప్రతి వాళ్ళకి కూడా మహానాయకులు, అప్పుడు మహాయోధులంతా కూడా వాళ్ళ వాళ్ళ రథాలకి జెండాలు కట్టుకునేవారు. భీష్ముడి యొక్క రథానికి తాడి చెట్టు సింబట. తాడి చెట్టు నేను మనం తాళవృక్షం అంటాం. తాడవృక్షం అంటే తాటి చెట్టు. తాటి చెట్టుకి ఈ ధనిష్టకి ఈ కుంభానికి సంబంధం ఏంటంటే, తాటి చెట్టులోంచి వచ్చేటటువంటి మనం తెలుగులో చెప్పేటువంటి మద్యం కళ్ళు అంటుంటాం. ఈ కళ్ళు అనేటటువంటి మద్య పదార్థం ఏదైతే ఉందో అది వెంటనే చెప్పేసి మనం స్ఫూర్తి చేసేది కుంభం. అదో కడవలో పెట్టి అమ్ముతుంటారు మనకి తాటి చెట్లు కింద. అంచేత ఇంక తాటి చెట్టు గురించి పాలు తాగినా కానీ ఇంకోటి తాగినట్టే చెప్తుంటారు మన వాళ్ళు. భీష్ముడు తీసుకుంటే అతను ప్రతి వాళ్ళకి కూడా మహానాయకులు, అప్పుడు మహాయోధులంతా కూడా వాళ్ళ వాళ్ళ రథాలకి జెండాలు కట్టుకునేవారు. భీష్ముడి యొక్క రథానికి తాడి చెట్టు సింబట. తాడి చెట్టు నేను మనం తాళవృక్షం అంటాం. తాళవృక్షం అంటే తాటి చెట్టు. తాటి చెట్టుకి ఈ ధనిష్టకి ఈ కుంభానికి సంబంధం ఏంటంటే, తాటి చెట్టులోంచి వచ్చేటటువంటి మనం తెలుగులో చెప్పేటువంటి మద్యం కళ్ళు అంటుంటాం. ఈ కళ్ళు అనేటటువంటి మద్య పదార్థం ఏదైతే ఉందో అది వెంటనే చెప్పేసి మనం స్ఫూర్తి చేసేది కుంభం. అదో కడవలో పెట్టి అమ్ముతుంటారు మనకి తాటి చెట్ల కింద. అంచేత ఇంక తాటి చెట్టు గురించి పాలు తాగినా కానీ ఇంకోటి తాగినట్టే చెప్తుంటారు మన వాళ్ళు. ఆ సామెతలను కూడా ఈ వాటి యొక్క లక్షణాలను బట్టి చెప్పు మనకు వచ్చినటువంటివి. ఈ రకంగా తాళధ్వజుడు అయినటువంటి, అంటే తాటి చెట్టు సింబల్గా కలిగినటువంటి తన జెండా మీద ఉన్నటువంటి వాడు దాంట్లోంచి వచ్చేటటువంటి పదార్థం, ఆ పదార్థం ఉండేటటువంటి పాత్ర, ఆ పాత్రకి మనం భీష్ముడికి సంబంధం ఎంత పొడుగు మనకి సంబంధం కనిపిస్తూ ఉంటుంది ఈ పదాలన్నిటితోటి కూడా. ద్రోణాచార్య దగ్గర వచ్చేవాడు కుంభ సంభవుడిని పేరు చెప్పుకున్నాం. ఇందే కాదు అతని యొక్క రథం మీద ఉండే జెండా, జెండా మీద ఉండేటువంటి గుర్తు ఏమిటి? అతను వేదికాధ్వజుడు. అతను జన్మచేత బ్రాహ్మణుడై పుట్టాడు, యజ్ఞయాగాదులు చేసేవాడు, వీళ్ళందరికీ కూడా వేదాలు నేర్పాడు. దుర్యోధనాదుడికి, పాండవులకి అందరు కూడా నేర్పాడు. ఎవరెవరికి ఏ విద్యలు నేర్పాడు, అన్ని రకాల విద్యలు నేర్పుతూ ఉండేవాడు. అని ఇతని ధ్వజం మీద, ఇతని జెండా మీద ఉండేటువంటి అంటే అగ్నిహోత్రపు గుండం, దాన్ని అగ్నివేదిక అంటుంటారు. అగ్నివేదిక దాని ఉండేటటువంటిది. ఈ రకంగా వీళ్ళ యొక్క కౌరవుల యొక్క ప్రధానమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఇవన్నీ కూడా మనకి ఈ రాశిలో కనిపిస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏమిటంటే ఆవులకు సంబంధించినటువంటి నక్షత్రం కూడా ఇక్కడ మన ధనిష్ట నక్షత్రం ద్వారా స్ఫురింపజేస్తుంది. ఇంతేకాదు నక్షత్ర మండలాలను ఏం చేశారంటే మన వాళ్ళు వాటి యొక్క సాంద్రతను బట్టి ఆకాశంలో చూసేప్పటికి అవి కొంచెం సన్నంగా దట్టంగా ఉన్నాయా, ఒక్కొక్కసారి గుంపు చాలా క్లస్టర్స్ అంటాం, చాలా దట్టి డెన్స్గా ఉన్నాయా లేక పలచగా ఉన్నాయా, అంటే అక్కడో నక్షత్రం ఇక్కడో నక్షత్రం విసిరేసినట్టుగా ఉన్నాయా, వాటి ఆకారాలు ఏ రకమైనటువంటి ఆకారం ధరించి అని చెప్పడంలో ఇక్కడ వీటికి ఈ మూడింటికి కలిపి గోవీధి అని పేరు. పూర్వభద్ర నక్షత్రానికి, ఉత్తరభద్ర నక్షత్రానికి, రేవతి నక్షత్రానికి కలిపి గోవీధి అని పేరు. మనకి ఈ రకమైనటువంటి ఈ వీధులు గురించినటువంటి వర్ణన, గోవీధి అంటే ఈ ప్రాంతంలో ఇంత కూడా పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ప్రాంతం, ఇది కుంభము, మీనము, ఈ రాసుల యొక్క ప్రదేశం. ఎదురుకొండ సింహం ఉంది, ఎదురుకుండా గోవులు ఉన్నాయి, జరగబోయేది యుద్ధమే. ఇంత చక్కటి మనకి ఉత్తర గోగ్రహణ వృత్తాంతం అంతా కూడా మనకి ఈ ఖగోళంలో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ గోవీధే కాదు, గజవీధి అని, తర్వాత ఇంకా రకరకాల వీధులు మనకి నాగవీధి అని కనిపిస్తుంటాయి. వీటి యొక్క ప్రస్తావన మనకి సుందరకాండలో కనిపిస్తుంది.
హనుమంతుడు సముద్రం మించి ఆకాశంలో ఎగిరి లంకకేసి వెళుతుంటే ఏ ఏ మార్గాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు చూసుకుంటూ వెళ్ళాడు, ఏ నక్షత్రం యొక్క పేరు చెప్పక్కర్లేదు. గోవీధిలో వెళ్ళాడంటే వెంటనే ఈ నక్షత్రాల పైన ఉన్నాయన్నమాట. లేదా ఇంకో మనకి ఇంకో వీధి చెప్పాడంటే, గజవీధి చెప్పాడంటే ఏనుగుకి సంబంధించిన ఏనుగు యొక్క ఆకారంలో ఉండేటటువంటి ఈ నక్షత్రాల గుంపులు ఉండే మార్గం ఏదైతే ఉందో ఆవేళ పైన ఆ నక్షత్రాలు ఉన్నాయన్నమాట. ఇలా ఇలా వీధులు పేర్లు చెప్తే ఆకాశంలో ఉన్న నక్షత్రాల గుంపుల యొక్క సమూహాలకి వాటికి వీధులను పేర్లు పెట్టారు. ఆ వీధులు పేర్లు చెప్తే నక్షత్రాల పేర్లు చెప్పినట్టే. ఇవన్నీ మనకి సుందరకాండలో మొదటి సర్గలో కనిపిస్తుంటాయి, మనకి వాల్మీకి రామాయణంలో. ఇలా ఆకాశంలో మనకి ఇక్కడ గోగ్రహణం, ఇక్కడ ఉండేటువంటి గోవీధిలో ఉండేటటువంటి ఈ ఆవు గో సంపదని, ఇక్కడ ఉండేటటువంటి సింహం అనేటటువంటి ఒక రాశి ద్వారా ప్రతిఫలిస్తున్నటువంటి అర్జునుడు ఈ కౌరవులందరూ కూడా చీల్చి చెండాడిపోతున్నాడు ఇక్కడ అనే విషయం చెప్పడానికి ఇక్కడ మనకు ఆకాశంలో స్పష్టమైనటువంటి రూపు కనిపిస్తుంది. దానికి తిక్కన స్వామి గారు చక్కటి పద్యం మనకి ఇచ్చారు. ఉత్తర నక్షత్రం అంటే మఘ పొబ్బ రెండు పూర్తి నక్షత్రాలు నాలుగేసి నాలుగేసి పాదాలతోటి ప్లస్ ఉత్తర ఫలుగునిలో ఉండేటువంటి ఒక పాదం కలిస్తే మనకి సింహరాశంతో అవుతున్నాం. ఆ మిగిలిపోయినటువంటి మూడు పాదాలు అంటే ఉత్తర ఫలుగునిలో ఉత్తర ఫలుగునిలో ఉండేటువంటి రెండు మూడు నాలుగు పాదాలు అంటే నాలుగు వంతులు మూడు వంతులు మనకి కన్యారాశిలో వస్తాయి. దాంతోపాటు వచ్చేటటువంటి హస్త నాలుగు పాదాలు అప్పటికి మూడు నాలుగు ఏడు పాదాలు అయ్యాయి. ఇంకా రెండు పాదాలు అంటే చిత్ర నక్షత్రం యొక్క ఒకటి రెండు పాదాలు మొత్తం ఈ తొమ్మిది పాదాలు కలిస్తే అప్పుడే కన్యారాశి అవుతుంది. దీన్ని కన్యని మనం తెలుగులో ఎలా అంటారు, ఇంగ్లీష్లో అయితే వర్జిన్ అంటారు. దాని అయితే ఇంకా ఏన్షియంట్ ఇండియన్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ గ్రీక్ లాంగ్వేజ్లో వర్గం అంటుంటారు. ఈ రకంగా మొత్తం ఈ కన్యారాశికి ఉండేటటువంటి నక్షత్రాలు ఇవైతే వీటిలో ఉండేటటువంటి హస్త నక్షత్రం యొక్క లక్షణాలు ఎలా ఉన్నట్టుగా మన పూర్వీకులు మనకు వర్ణించారు. మనం చూస్తే హస్త నక్షత్రంలో ఐదు నక్షత్రాలు ఉంటాయి. అంటే మన చేతి వేళ్ళు ఎలాగైతే సామాన్య మానవుడికి ఐదేసి వేళ్ళు ఉంటూ ఉంటాయో అలాగే ఐదు కూడా ఆ రకంగా డిస్ట్రిబ్యూషన్ ఉండేటటువంటి నక్షత్రాల యొక్క సముదాయం కానీ దానికి హస్తాన్ని పేరు పెట్టారు మన వాళ్ళు చెప్తుంటారు. దానికి వరరుచి అనేటటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్త ఈ రకంగా వర్ణిస్తారు. పాణినాం పంచ అంటే చేతులు ఉండేటటువంటి ఐదు వేళ్ళు ఎలా అయితే వస్తుంటాయో ఆ రకంగా ఈ ఐదు నక్షత్రాలు ఆకాశంలో విస్తరించి ఉన్నాయి కనుక దాని పేరు హస్త నక్షత్రం ఆయన వర్ణించారు. అయితే ఈ నక్షత్రాల్లో కొంత ఇది మన భారతీయ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కొన్ని నక్షత్రాలను గుర్తించారు. అయితే ఈ నక్షత్రాలు ఈ ఐదు కాదు, ఇంకో చోట ఎక్కడో ఇంకో నాలుగో ఐదో ఉన్నాయి, వాటిని హస్త అంటారు అంటూ వెస్టర్న్స్ కొంతమంది అన్నారు. ఈ వెస్టర్నర్స్లో ప్రముఖమైనటువంటి మ్యాక్డొనాల్ ఇతనే ఉంటాడంటే మనం అనుకునేటటువంటి హస్త నక్షత్రం ఒక ప్రధాన నక్షత్రాన్ని తీసుకుని అది దానికి దక్షిణంలో సౌత్ సైడ్ చాలా దూరంగా అక్కడ నాలుగు నక్షత్రాలు ఉన్నాయి. ఆ నాలుగు నక్షత్రాలు అసలు వాటిని నాలుగు నక్షత్రాలు కలిపి హస్త అంటారు ఇంగ్లీష్లో ఈక్వలెంట్గా అని అతని వాదన. అయితే మన వాళ్ళు ఏమంటారంటే ఆ నాలుగు నక్షత్రాలని అదో పక్షి ఆకారంలో ఉంటుందయ్యా, దానికి ఒక పక్షి యొక్క పేరు కూడా మన సంస్కృతిలో ఉంది, దాని పేరు వార్తికం అనేటటువంటి ఒక పేరుంది, అదొక పక్షి పేరు, అది వార్తికం హంస అన్నట్టుగానే. ఈ వార్తికం అనేటటువంటి పక్షి గురించి మన ఋగ్వేదంలో అక్కడ కూడా వచనాలు ఉన్నాయి. ఏంటంటే ఈ పక్షిని తినడానికి ఎవరో రాక్షసులు ఎవరో వస్తున్నాడని, ఆ రాక్షసుని వధించడానికి ఈ దగ్గరలోనే ఉండే ఇంకో రెండు జంట నక్షత్రాలు ఉన్నాయి. ఆ నక్షత్రాలు ఏమంటారంటే అశ్విని నక్షత్రాలు అంటారు. మన అశ్విని భరణి అక్కడ ఉండేటువంటి కాకుండా ఇంకో రెండు నక్షత్రాల మండలాలు ఇక్కడ ఉన్నాయి అని వీటిని అశ్విని దేవతల యొక్క నక్షత్ర సంబంధించినటువంటి కూడా చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఆ రాక్షసుని ఈ పక్షి రూపంలో ఉండేటటువంటి ఈ రెండు నక్షత్రాలు కూడా కబళించడానికి వస్తున్నటువంటి రాక్షసుని వధించడానికి వీళ్ళు సిద్ధమయ్యారని ఇదంతా మనకి ఋగ్వేదంలో కనిపిస్తుంటుంది. అంచేత మన భారతీయ దృక్పథంలో ఈ నాలుగు నక్షత్రాలు మనకి ఇవి హస్త నక్షత్రంలో భాగం కాదు, ఇది విడిగా పాక్షి ఆకారం దూరంగా ఉన్నటువంటివి. ఇక్కడ మతభేదం ఇది, అంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది మన అభిప్రాయం మంది. దీని మీద అయితే మనం ఏమంటామంటే ఏ నక్షత్రాలు మనవి భారతీయ దృష్టి ప్రకారం అంటే క్రాంతి వృత్తం ఉంది, ఎక్లిప్టిక్, ఆ ఎక్లిప్ దాంట్లో హస్త నక్షత్రం ఒక నక్షత్రం ఉంది. దానికి దగ్గరలో ఉండేటటువంటి ఐదు నక్షత్రాలు వదిలేసి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి నాలుగు నక్షత్రాలను హస్త అంటావేటి అని అదొకటి. తర్వాత ఈ ఐదు ఎక్కడున్నాయంటే మనకి హస్త తదంటే చిత్త వస్తుంది, చిత్త నక్షత్రం, చిత్త అనేవాళ్ళు చిత్ర అంట సంస్కృతంలో. ఈ చిత్ర నక్షత్రం ఈ హస్త తర్వాత దాని అంటే చిత్తకి పైన వస్తాయి. మనకి సూర్యోదయం అయ్యే సమయంలో హస్త నక్షత్రంపై ముందర రావాలి, తర్వాత చిత్ర నక్షత్రం తాజమడి ఉదయిస్తూ ఉండాలి. చిత్ర నక్షత్రం ఉదయించే సమయం అప్పటికే పైన ఐదు నక్షత్రాలు ఉంటాయి కనుక వాటినే మనకి హస్త నక్షత్రం మన వాళ్ళు గుర్తిస్తూ ఉంటారు. ఈ రకంగా ఇందులో మనకి భేదాలు మతభేదాలతోటి మన పాశ్చాత్యులు హస్త నక్షత్రం అంటే ఏమిటి, భారతీయుల హస్త నక్షత్రం, ఇది స్పష్టమైనటువంటి అవగాహనతో మనం ముందర దృష్టి పెట్టుకోవాలి.
ఇంకా మనం చెప్పినవి వాళ్ళు అంగీకరించాలని లేదు, అలాగే వాడు చెప్పినవి మనం అంగీకరించాలని ఎక్కడ ఏం రూల్ ఏం లేదు. సరే, ఈ భేదం అలా ఉంచగా మనకి ప్రతి నక్షత్రానికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది. హస్త నక్షత్రం దగ్గర వచ్చాడు దేవత సూర్యభగవానుడు. అంటే దానికి ఏమంటాడు, మనకి వేదంలో వాక్యం ఉంది, కృష్ణ యజుర్వేదంలో తైత్తిరీయ శాఖలో ఒక వాచనం ఉంది, హస్త నక్షత్రం సవిత దేవత అని. అక్కడ సవిత అంటే సూర్యభగవానుడు, అంటే హస్త నక్షత్రాన్ని సూర్యుడు అధిపతి అని, అధిష్టాన దేవతని. ఈ వచనం మనకు కనిపిస్తుంటుంది. ఇలాగా ఈ హస్త నక్షత్రాన్ని గురించినటువంటి బ్రహ్మాండమైనటువంటి మనకి ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం అంతా కూడా మనకి ఈ జ్యోతిషాస్త్ర గ్రంథాల్లో లభిస్తుంటుంది. అయితే దీనికి మించినటువంటిది, అపూర్వమైనటువంటి కాంతితో ఉండేటటువంటిది, జ్యోతిషాస్త్రానికి ఒక ఇంపార్టెంట్ రిఫరెన్స్ పాయింట్ అయ్యేటటువంటి నక్షత్రం ఏంటంటే హస్త తర్వాత నక్షత్రం, అది చిత్ర నక్షత్రం. ఈ చిత్ర నక్షత్రం అది కొంతమంది దృష్టిలో, అంటే మామూలుగా డైరెక్ట్ ఏ రకమైనటువంటి టెలిస్కోపులు పెట్టుకోకుండా చూస్తే అది ఒకటే నక్షత్రం. దాన్నే మన దాంట్లో అతి ప్రముఖమైనటువంటి జ్యోతిష్ శాస్త్రవేత్త వరరుచి అనేటువంటి మహర్షి ఆయన ఎలా వర్ణిస్తారంటే, మౌక్తికం ఏకం ఒక పెద్ద ముత్యం ఒకటి దూరంగా పెట్టి ప్రకాశిస్తుంటే ఎలా ఉంటుందయ్యా, చిత్రా నక్షత్రం అలా ప్రకాశిస్తుంటుందయ్యా. ఇంకా దాని మళ్ళీ చెప్పడానికి ఎక్కడ ఉంది చిత్రాన్ని చెప్పక్కర్లేదు, దిక్కు చూపిస్తే చాలు ఆ నక్షత్రాన్ని గుర్తుపట్టేయచ్చుట. అంటే అలా నక్షత్రాలు చూడడం నేర్చుకుని ఉండాలి మనం, ఈజీగా గుర్తుపట్టడానికి వీలైన నక్షత్రం చిత్రా నక్షత్రం. దీనికి కాళిదాసు అనేటటువంటి మన మహాకవి కాళిదాసో లేకపోతే జ్యోతిష శాస్త్రవేత్త ఇంకో కాళిదాసో ఎవరో తెలియదు కానీ ఆయన వర్ణంలో ఏకమౌక్తిక సముజ్వల ప్రభే అని వర్ణిస్తాడు చిత్ర నక్షత్రాన్ని. ఏకమౌక్తికం అంటే ఒకటే ముత్యం, ముత్యాల హారంలో ఏదో 15 ముత్యాలు కలిసి ఒక గుంపు కింద ఉండడం, ఆ గుంపంతా కూడా ముత్యాల యొక్క రంగును చూపించి ఏం కాదు, ఒకటే పెద్ద ముత్యం. అది సముజ్వల ప్రభే, బ్రహ్మాండంగా మెరుస్తున్నటువంటి ప్రభతోటి ఉంది, కాంతితోటి ఉంది అని ఆయన వర్ణిస్తాడు కాళిదాసు అనేటువంటి జ్యోతిష శాస్త్రవేత్త. ఇక్కడ ఉన్న జ్యోతిష శాస్త్రవేత్త కానీ చెప్పుకున్నాం కాళిదాసు అంటే. ఈ రకంగా ఉన్నటువంటి దాంట్లో ఈ చిత్ర నక్షత్రానికి ఇంగ్లీష్లో ఏమంటారు, రాశి అంతా కూడా అందులో మనకు రెండు పాదాలు వస్తాయని చెప్పున్నాం ఇప్పుడే, కన్యారాశిలోకి వస్తాయి. వీటిని ఏమని పేరుస్తాడంటే అందులో రెండు పాదాల్లోనూ కూడా బాగా బ్రిలియంట్ బ్రైట్గా ప్రకాశించే నక్షత్ర భాగం ఏదైతే ఉందో దాన్ని ఇంగ్లీషు మన పద్ధతిలో ఆల్ఫా వర్గం అంటారు. దాన్ని ఆల్ఫా, వాళ్ళు నక్షత్రాన్ని కూడా ఆల్ఫా బీటా గామా జీటా తీటా ఏటా ఇలాంటి పేర్లతో వాళ్ళు మనం చెప్పుకుంటుంటాం. ఇక్కడ చిన్న మాట చెప్పవచ్చు మనం, ఆల్ఫాబెట్స్ అంటూ ఉంటాం. ఆల్ఫాబెట్స్ అంటే ఇంగ్లీష్ అక్షరాలని, ఇది మనకు అర్థమైనటువంటి వాడు కొంచెం విడతీసి చూద్దాం. ఆల్ఫాబెట్స్లో ఆల్ఫా బీఈటీ దాని పక్కన ఏ పెడితే ఆల్ఫా బీటా, అది గ్రీకుల యొక్క ఆల్ఫా బీటాల్లోనే మొదటి అక్షరం. మనం ఆల్ఫాబెట్స్ అనే పదానికి వర్ణమాల అనేటి అర్థంలోకి వచ్చేసాం. ఇక్కడ మనకి ఆల్ఫా వర్గం అంటే మొదటి నక్షత్రము, ఏ అన్నట్టుగా అనమాట, ఏబీసీడీ అన్నట్టుగా, ఏ అంటే మొదటి అక్షరం 26 అక్షరాలు అన్నట్టుగా ఆల్ఫా అని వాడు పేరు పెట్టుకున్నారు దీనికి. దీనికే ఇంకొక నామాంతరం కూడా, ఇంకో పేరు కూడా స్పైకా అంటారు. పాత గ్రంథాల్లో ఈ దుర్భిణి రానప్పుడు, అంటే మనకి టెలిస్కోప్ రానప్పుడు, పాశ్చాత్యులు ఈ నక్షత్రాన్ని అప్పుడు గుర్తించారు. ఎవరికైనా కనిపిస్తుంది, కళ్ళు ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళకి కనిపిస్తుంది ఆ నక్షత్రం, అటు అసలు చూడడం తెలుసుకోవాలి అసలు. దాన్ని స్పైకా అంటుంటారు. అయితే దీని యొక్క విశిష్ట లక్షణాలు ఏంటంటే, మన సూర్యుడి కంట ఎంత చిన్నదా పెద్దదా అంటే, మన సూర్యుడి కంట అది 4000 రెట్లు పెద్దది దాని యొక్క ఘనపరిమాణంలో. అంటే చిత్ర నక్షత్రం అనేది పెద్ద గోళం అనుకుంటే అందులో మన సూర్యుడు లాంటి వాళ్ళని 4000 మంది సూర్యుడిని అందులో వేసేస్తే ఇంకా ఖాళీ మిగిలిపోతుంట. దాన్ని బట్టి చిత్ర నక్షత్రం యొక్క సైజు చూసుకుందాం. అది ఘనపరిమాణం చెప్పాలి అక్కడ, వైశాల్యం కాదు. వైశాల్యం అయితే 2 డైమెన్షనల్, ఘనపరిమాణం వచ్చి 3 డైమెన్షనల్, ఎల్బిహెచ్ 3 వస్తాయి, పొడుగు వెడల్పు ఎత్తు 3 కూడా వస్తాయి. దాంతో మన గోళం తయారవుతుంది అంత పెద్దది. అయితే అంత పెద్దది మరి కాంతిలో కూడా అన్ని రెట్లు పెద్దదా కాదు, కాంతిలో మన సూర్యుడి కంటే 1500 రెట్లు అది కాంతివంతమైనది చిత్ర నక్షత్రం. ఇంకొకటి ఎంత దూరంలో ఉంది అయితే మరి సూర్యుడికి అంత ప్రకాశం ఉంటే ఈ సూర్యుడిని డామినేట్ చేసి మన కళ్ళ కనిపించాలి కదా, కనిపించట్లేదు. కారణం ఏంటంటే ఇంకా సుదూరమైనటువంటి ప్రాంతంలో ఉంది. మనకి ఇక్కడ మనం ఉన్న మనం చూస్తున్నటువంటి మన సూర్యభగవాను మనకి 7 నిమిషాల దూరంలో ఉన్నాడు. 7 నిమిషాలు సెకండ్కి సుమారు 186,000 మైళ్ళ స్పీడులో కాంతికిరణం ప్రయాణం చేస్తే అలా 7 నిమిషాలు అంటే 7 x 60 మనకి 420 సెకండ్లు మనకి ప్రయాణం చేస్తే కాంతికిరణం వచ్చేటట్టు సుమారు 8.5 కోట్లు 9.5 కోట్లు సుమారు మైళ్ళ దూరంలోకి వస్తుంది. అంత దూరంలో ఉంటుంది. ఇదివరకు మనం సార్ చెప్పుకున్నాం, దూరాలు చెప్పడానికి మనకి కిలోమీటర్లు మీటర్లు కిలోమీటర్లు ఏ మూరకి పనిచేయవు. అందుకోసమే కాంతి సంవత్సరం అనేటువంటి ఒక పర్యాయ పదాన్ని మనకి ఇదో తీసుకొచ్చారు, వ్యవహారిక పదాన్ని ఒక రిఫరెన్స్ కింద. దాన్ని తీసుకుంటే అది సుమారు 9,00,000 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటాం. ఊహకంత దూరాలు ఇవి అంటే ఆస్ట్రానామికల్ ఫిగర్స్ అంటూ ఉంటారు. 9,00,000 కోట్లు అటువంటిది అది ఒక కాంతి సంవత్సరం.
ఈ కాంతి సంవత్సరం ఇటువంటి ఇక్కడ చిత్రా నక్షత్రం మన సూర్యమండలానికి లేక మన భూమండలానికి 230 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే ఎన్ని సెకండ్లు మనం కన్వర్ట్ చేసుకోవాలి, 230 ఇంటూ మనకి 7 సంవత్సరానికి రోజులు 365.25 ఇంటూ అంటే ఒకటి రోజులోకి వచ్చింది ఇంటూ 24 అప్పుడు గంటలు ఇంటూ 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు ఇంటూ 186,000 మైళ్ళు ఇంత వేస్తే అప్పటికి మన చిత్రా నక్షత్రం మనకి భూమండలానికి కానీ సూర్యమండలి రెండు ఆల్మోస్ట్ రెండు ఓ చోట ఉన్నట్టే అక్కడి నుంచి చూస్తే సూర్యుడికి భూమికి అసలు తేడా కనిపించదు. ఈ 9 కోట్ల మైళ్ళు దూరం కూడా నథింగ్. అక్కడ అంత సుదూరమైనటువంటి ప్రాంతంలో ఉండడం వలన ఇంత సూర్యుడికంట 800 రెట్లు పెద్దదై ఉండి ఇంతకంట 1500 రెట్లు కాంతితో ఉండే చిత్రా నక్షత్రం మనకి మిరమిలా మెరుస్తుంటుంది సూర్యుడు లేనప్పుడు. ఈ రకంగా మనకి నక్షత్రాల గురించినటువంటి ఒక అపూర్వమైనటువంటి వర్ణన మనకి ప్రాచీన సాహిత్యంలో లభిస్తోంది, ఆధునికమైనటువంటి వైజ్ఞానిక గ్రంథాలు కూడా లభిస్తుంది. మిగతా విషయాలను తర్వాత చూద్దాం. ఓం వనమాలి గది శార్ంగి శంఖి చక్రి జనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణురు వాసుదేవోభిరక్షతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఆర్ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక సనాతన కార్యక్రమాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.